మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడడంతో ఆపరేషన్ ఆకర్షకు మరోసారి పదును పెట్టేసింది కాంగ్రెస్ పార్టీ. సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి రప్పించింది. ఇదే బాటలో మరికొందరు ఉన్నారని తెలుస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చాలా సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు డైలమాలో పడిపోయారు. ఇదే అదునుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ స్పీడ్ పెంచే పనిలో పడింది. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మొదట్లోనే ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. కీలక నేతలపై గురి పెట్టింది. అవకాశమున్న చోటల్లా చేరికలను ప్రోత్సహిస్తూ వచ్చింది. పార్లమెంటు ఎన్నికల నాటికే కీలక తంతును పూర్తి చేయాలని భావించినప్పటికీ కుదరలేదు. అప్పటికే బీఆర్ఎస్కి చెందిన పలువురు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుంది. తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్ను ముందుగానే చేర్చుకోగా పార్లమెంట్ ఎన్నికల వేళ కడియం శ్రీహరిని తీసుకుని గట్టి షాక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ చేరికలపై దృష్టి పెట్టింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పలు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని పలువురు ఎమ్మెల్యేలు ఖండించకపోవడంతో పార్టీ మారడం ఖాయం అనే భావన గులాబీ శ్రేణిలో కూడా కనిపిస్తోంది. కొద్ది రోజుల్లోనే దాదాపు 10 నుంచి 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువా కప్పేయాలని చూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా ఎమ్మెల్సీలపై కూడా కాంగ్రెస్ నజరు పెట్టింది. మండలిలో బీఆర్ఎస్కు బలం ఉండడంతో పలువురు ఎమ్మెల్సీలను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చేరికలు కూడా త్వరలోనే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్, నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అందరు కూడా రావాలని కోరిక ఉంది. ఎందుకంటే ఇది ఒక ప్రజా పాలన జరుగుతుంది, ఇక్కడ ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా ఇన్ని సమస్యలను, చాలామంది శాసనసభ్యులు ఎన్నో రకాలుగా మరి ఇబ్బందులకు గురయ్యారు. శాసనసభ్యుడిగా ఉండి కూడా మరి వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదు కాబట్టి ఈరోజు అందరు కూడా మన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫుననే వాళ్ళకి నిజమైనటువంటి న్యాయం జరుగుతుంది అనేది అందరి ఒక విశ్వాసం, ఒక నమ్మకం కాబట్టి తప్పకుండా అలా జరుగుతుంది. అంటే ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సార్? చాలామంది, అందరూ నేను నంబర్ చెప్పలేను కానీ చాలామంది మ్యాక్సిమంగా అందరు. బుల్టెన్ మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడడంతో ఆపరేషన్ ఆకర్షకు మరోసారి పదును పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లు సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గేట్లు తెరిచిందనుకోవచ్చా, ఇంకా తెరిచి తెరవనట్టుగా ఉందని భావించాలా? ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన పలువురు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. దీంతో పూర్తిగా బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితి. మొన్న అర్ధరాత్రి సమయంలో అటు సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్లో అటు హరీష్ రావు కేటీఆర్తో సమావేశమయ్యారు. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను ఆపేదానిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపైన చర్చ జరిగింది. నేరుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఆయనే స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. దానికి తిరిగి మనమే మరోసారి అధికారం చేపట్టబోతున్నాం, మరో 5 ఏళ్లలో మనమే అధికారంలోకి వస్తాం, అప్పటి వరకు ఓపిక పట్టాలని నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు అటు కేసీఆర్ ముఖం మీదనే నిరాకరించినట్లుగా తెలుస్తుంది. కనీసం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలైన తమకు ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు నేరుగా ఫోన్లో మాట్లాడటం పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరోపక్క కేటీఆర్ వ్యవహార శైలి వల్లే పార్టీలో నష్టం జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదంటూ వాళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొన్న సీఎం అటు రేవంత్ రెడ్డి నేరుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్ళడం, ఆయన పార్టీలో ఆహ్వానించడంతో అటు అదొక రకమైన సిగ్నల్ బీఆర్ఎస్ నేతలందరిలో కూడా పోయింది. అటు ఏ రకంగా రేవంత్ రెడ్డి
శాసనసభ్యులకి అటు సీనియర్లకి ఏ రకమైన గౌరవం ఇస్తున్నాడు అనే ఒక సిగ్నల్ పోవడంతో గడిచిన 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ పార్టీలో కనీసం ఆత్మగౌరవం లేకుండా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుంది అనే ఆలోచన వాళ్ళలో ఉంది. నిన్న అటు చేవెళ్ళ ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆయన కేసీఆర్ని కలిశారు. పార్టీ మారవద్దంటూ కేసీఆర్ ఆయనకు నచ్చజెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన తాను పార్టీ మారబోనని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ అటు చేవెళ్ళలో మంతనాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలంటూ ఆయన పైన ఒత్తిడి తెస్తున్న పరిస్థితి ఉంది. అట్లనే అటు ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. అటు సునీతా లక్ష్మారెడ్డి సహా అటు మాణిక్రావు జైరాబాద్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి శివార్లలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇవన్నీ కూడా జూలై 1వ వారం లోపే వీళ్ళందరూ కూడా పార్టీలో చేరినట్లయితే అటు ఆ బీఆర్ఎస్ ఎల్పీకి అటు ఆ ప్రతిపక్ష హోదా కూడా బీఆర్ఎస్ కోల్పోతుంది. ఈలోపే వీళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనిపైన పలువురు శాసనసభ్యులు మాట్లాడారు. గతంలో అటు రేవంత్ రెడ్డిని కూడా కొంతమంది కలిశారు. వాళ్ళందరూ కూడా పార్టీలో చేరడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. కానీ అప్పుడు ఎన్నికల సమయం ఇతరత్ర కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. కానీ పాలన పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి ఇటు పార్టీ స్థాయి పైన కూడా దృష్టి పెట్టారు. దానిలో భాగంగానే ఎమ్మెల్యేలందరినీ కూడా చేర్చుకోవడం ద్వారా పార్టీ పటిష్టతకు వాళ్ళు అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆయన భావనగా తెలుస్తుంది. ఈ జూన్ 1వ వారం లోపే దాదాపుగా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారనే సంకేతాలు అయితే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయిపోయిన పరిస్థితి. అటు బీఆర్ఎస్ మాత్రం ఇంకా కూడా కొంత మేకపోత గంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎవరు వెళ్ళరంటూ చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పటిదాకా తెలిసిన దాని ప్రకారం అటు నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి, ఇటు ఉమ్మడి వరంగల్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మినహా హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా అటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వాళ్ళు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఇటు మహబూబ్ నగర్లో ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు కూడా వాళ్ళు చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా అటు పార్టీ 10 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని, తిరుగులేని అధికారాన్ని చలాయించిన బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన కొద్ది రోజుల్లోనే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంకృతాపరాధం, అట్లనే కేటీఆర్ అహంకారపూరిత చర్యల వల్లనే ఇదంతా కూడా జరుగుతుందనే అభిప్రాయం కూడా ఆ సొంత పార్టీలోనే వినపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అటు కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎమ్మెల్యేల చేరికతో అటు స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో పాటు ఆ పార్టీ కూడా సంస్థాగతంగా బలపడుతుందనే అభిప్రాయాన్ని వెలిబుస్తున్నారు. ఎమ్మెన్ఆర్ పవన్, ఇంకో విషయం చెప్పండి. ఎమ్మెల్యేల విషయం ఒకవైపు అయితే ఎమ్మెల్సీలు అంటే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి బలం కాంగ్రెస్కి తక్కువగా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి అధికంగా కనిపిస్తుంది. దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆకర్ష చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన విశ్లేషణ ఏంటి మరి? ఖచ్చితంగా మండలిలో కూడా కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి తక్కువగా సభ్యులు ఉన్నారు. కానీ ఆ మండలి సభ్యులు కూడా అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంకో మండలి సభ్యుడు మినహా మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి వాళ్ళందరూ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. ఇక మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన కుమారుడు అమిత్ రెడ్డి గతంలో ఎంపీ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికి ఆయన ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా ఆయన పోటీ నుంచి విరమించుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అటు గుత్తా సుఖేందర్ రెడ్డికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా నిర్ణయించుకుంది. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కొంతవరకు మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు అవిశ్వాస తీర్మానం పెట్టాలి గుత్తా సుఖేందర్ రెడ్డి మీద అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళెవరు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టలేదు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో కార్పొరేటర్లు, ఇప్పటికే కార్పొరేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి ఉన్నారు, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలువురు కార్పొరేటర్లు కూడా అటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికే నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇందాక చెప్పినట్లుగా బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. అటు మండలిలో ఉన్న సభ్యులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఎలాగైనా నిలవరించడానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా నేరుగా
కేసీఆరే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మాట్లాడడం ద్వారా వాళ్ళని కొంతవరకు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాకుండా ప్రాంతీయ సెంటిమెంట్, మరోసారి రేవంత్ రెడ్డి ఆయన పైన వ్యతిరేకతతో మాట్లాడుతూ అక్కడ ఆంధ్రాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి, ఇక్కడ కూడా తిరిగి మళ్ళా వాళ్ళ ఆధిపత్యమే ఉంటుంది అనే ఒక సెంటిమెంట్ను రగిల్చి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడికక్కడ కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడిన ఎమ్మెల్యేలు అయితే సూటిగా కేసీఆర్తోనే చెప్పారు, ఇన్నాళ్లకు మేము ఉన్నామనే విషయం మీరు గుర్తించినందుకు సంతోషం, కానీ ఇకపై పార్టీలో కొనసాగలేమంటూ నేరుగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాంతో ఎలాగైనా సరే ఏ రకంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపైన బీఆర్ఎస్ అగ్రనేతలందరూ కూడా మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏమన్నారు పవన్? ఒక విషయం చెప్పండి, రాజకీయ పార్టీల్లో పక్షాల్లో గెలుపోటములు అనేది చాలా సహజం, కానీ దశాబ్ద కాలం పరిపాలించినటువంటి ఒక సూపర్ పవర్గా వాళ్ళకు వాళ్ళు అభివర్ణించినటువంటి పార్టీ ఈ స్థాయిలో కుప్పకూలిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మొత్తంగా అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ పార్టీగా ప్రజలందరూ కూడా అటు మొగ్గు చూపారు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు సీట్లు ఇవ్వలేదు. ఆ సమయంలో టీడీపీ దాదాపుగా 20 సీట్లలో అక్కడ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లలో గెలిచింది. కానీ అటు టీడీపీ నుంచి గెలిచిన అందరినీ కూడా తదనంతర పరిణామాల నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా చేర్చుకున్నారు. అప్పుడే బీఆర్ఎస్ పార్టీలో కొంతవరకు విభేదాలు, ఆ నాయకుల మధ్యలో విభేదాలు వచ్చాయి. అటు ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్గా వాళ్ళు విడిపోయి వాళ్ళ మధ్య వైరుధ్యం అనేది క్లియర్గా కనపడుతూ వచ్చేది. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పూర్తి స్థాయి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని అటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఆ తర్వాత అసలు ఎవరికి కూడా అటు నేతలకు కావచ్చు, మినిస్టర్లకు కూడా, మహమూద్ అలీ అటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకు కూడా ఒకసారి పరాభవం చోటు చేసుకుంది. ప్రగతి భవన్ దాకా వెళ్ళి అటు అనుమతి లేకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చిన పరిస్థితి. ఇక ఎమ్మెల్యేలు అయితే కనీసం ఫోన్లో మాట్లాడటం లేని పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అధికారంలో ఉండడంతో అన్ని రోజుల పాటు ఆ తృణీకరణను వాళ్ళందరూ కూడా అంగీకరించగలిగారు, అలానే వాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఆత్మగౌరవం అనేది లేకపోవడంతో వాళ్ళు అప్పుడప్పుడు బయటపడుతూ వచ్చారు, కానీ విధి లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కొనసాగారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా బయటపడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేల స్థాయిలో మాకే ఎటువంటి అటు కేసీఆర్ కానీ కేటీఆర్ అపాయింట్మెంట్ దొరికేది కాదు అంటూ వాళ్ళందరూ కూడా బయటపడుతూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ వ్యవహార శైలి కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ ఇదంతా కూడా తెలిసిన నేతలు కావడంతో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోపక్క అటు గతంలో చూసినట్లయితే రేవంత్ రెడ్డి పార్టీ పటిష్టత కోసం తాను అవసరమైతే 10 మెట్లైనా దిగుతానంటూ, ఎవరైనా సరే పార్టీలో చేరండి, పార్టీని పటిష్టపరచుకుందామంటూ ఆయన చెప్తూ వస్తున్న మాటల పట్ల కొంతవరకు ఆకర్షితులు అవుతున్నారు. అట్లనే ఈ 200 రోజుల పాలన పట్ల కూడా ప్రజలల్లో తృప్తి కనపడుతుంది, ఎక్కడ కూడా అసంతృప్తి లేకపోవడంతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారం మరోసారి తిరిగి నిలబెట్టుకుంటుంది, పార్టీ పటిష్టంగా తయారవుతుంది అనే భావన ఆ నేతల్లో ఉండడంతో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొగ్గు చూపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెన్ఆర్, థ్యాంక్ యూ పవన్.